నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. నగరంలో కరోనా కలకలం, అధికార యంత్రాంగం అప్రమత్తం, రెడ్ అలర్ట్ ప్రకటన. సింపుల్గా జగజ్జీవన్ జయంతి, నివాళులర్పించిన దళిత నేతలు, నగర ప్రముఖులు. జిల్లాకు జగనన్న విద్యా దీవెన నిధులు మంజూరు, కళాశాలల ఖాతాలకు నగదు జమ. కేజీహెచ్లో కరోనా టెస్ట్ ల్యాబ్, ఇక నుండి ఇక్కడే వైరస్ నిర్ధారణ పరీక్షలు. కరోనా వైరస్ను తరిమి కొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విశాఖలోను చాపకింద నీటిలో విస్తరిస్తోంది. తాజాగా ఒకే రోజు 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకే కుటుంబానికి చెందిన 3 వైరస్ సోకింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరోనా ప్రభావిత వార్డులను ఆరోగ్య శాఖ తన ఆధీనంలోనికి తీసుకుంది. విశాఖలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఒకే రోజు 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకే కుటుంబానికి చెందిన 3 ఈ వ్యాధి సోకింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. నగర పరిధిలోని కంచర్పాలెం, తాటిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ, అక్కయ్యపాలెం ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్లతో ఏర్పాటు చేసిన బృందాలు ఆయా వార్డుల్లో 3 కిలోమీటర్ల పరిధిలో ఇళ్లకు వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు రహదారులను దిగ్బంధం చేసి పహారా కాస్తున్నారు. రెడ్ జోన్లుగా ప్రకటించిన ఆయా ప్రాంతాలను అనునిత్యం అధికార యంత్రాంగం స్క్రీనింగ్ చేస్తోంది. భారత మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి, దివంగత డాక్టర్ బాబు జగజ్జీవనరావు జయంతి కార్యక్రమం 46 వార్డు కప్పరాడ విగ్రహం వద్ద జరిగింది. స్థానిక దళిత సంఘాలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు ముఖ్య అతిథిగా హాజరై జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ప్రధానిగా భారతదేశానికి జగజ్జీవనరావు అందించిన సేవలు మరువురాని అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి జయంతిని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డులో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 47వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటిపాము కామేశ్వరి వార్డు నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు ఏదైతే మనకి సూచనలు సలహాలు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా పాటిస్తూ మన క్రమశిక్షణతో మెలుగుతూ సమసమాజ స్థాపనకి కృషి చేయాలని అందరిని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం కూడా వెలువెల్లాడుతూ ఉంది, ఈ సందర్భంలో మనందరం కూడా ఐక్యంగా స్వీయ క్రమశిక్షణతో మెలిగి ఈ సమాజాన్ని కాపాడాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా, స్వీయ పరిశుభ్రత ద్వారా మాత్రమే ఈ కరోనా మహమ్మారి మనం పారదోలుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకానికి నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి 1,45,00,000 నిధులను ఆయా కళాశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. ఎన్నికల హామీలు, నవరత్నాల అమల్లో భాగంగా జగన్ సర్కార్ ఉన్నత విద్యార్థులకు భరోసాగా నిలిచే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు నిధులు మంజూరు చేసింది. జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఆపై స్థాయి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న 1,05,709 మంది విద్యార్థులకు ఫిబ్రవరి 24 వసతి దీవెన పథకం కింద తొలి విడతగా 100 కోట్ల రూపాయల నిధులను వారి తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు విద్యాదీవెన పథకం ద్వారా జిల్లాలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు సంక్షేమ శాఖల వారీగా మొత్తం 145.28 కోట్ల నిధులు ఆయా కళాశాలల బ్యాంకుల ఖాతాలకు గత నెల 31న జమ చేసింది. నవశకం సర్వే ఆధారంగా గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద 145.28 కోట్ల నిధులు ఆయా కళాశాలల బ్యాంక్ ఖాతాలకు గత నెల 31న జమ చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి యాక్న్యూస్కు తెలిపారు.
విద్యా దీవెనలు విద్యార్థి చదివే కోర్సు ఆధారంగా ప్రభుత్వమే కళాశాలలకు ఫీజును జమ చేస్తుందని చెప్పారు. జగనన్న విద్యా దీవెన పథకంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే రెండు కాంపోనెంట్స్ ఉంటాయండి. వసతి దీవెనలో భాగంగా విద్యార్థుల తల్లి అకౌంట్స్కి ఫిబ్రవరి 24న అమౌంట్స్ జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గత 2 రోజులుగా విద్యా దీవెనలో భాగంగా విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులన్నిటి కూడా ఆ కళాశాలల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ చేయడం జరిగింది. 2,25,000 మంది విద్యార్థులు విశాఖపట్నం జిల్లాలో వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. వారికి 145 కోట్ల రూపాయలు గత 2-3 రోజులుగా జమ చేయడం జరిగింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 క్వార్టర్స్, అంటే సంవత్సరంలో 4 క్వార్టర్లుగాను 3 క్వార్టర్లకు ఇవ్వడం జరిగింది. ఆఖరి క్వార్టర్ది రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 24వ తేదీన తల్లుల అకౌంట్కి 156,000 మంది విద్యార్థులకి 143 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా కోర్సు వైజ్గా ఒక డీటెయిల్స్ ఉన్నాయి. నగరంలో కరోనా టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కేజీహెచ్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. గతంలో పూణే, హైదరాబాద్, తిరుపతి, కాకినాడలో నిర్వహించే కరోనా నిర్ధారిత పరీక్షలను ఇకపై ఇక్కడే చేస్తారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ ల్యాబ్ ద్వారా రోజుకు 80 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు పూణే, హైదరాబాద్, తిరుపతి, కాకినాడలకు వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలు పంపించేవారు. ఇకపై ఆ అవసరం ఉండదు. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే ఈ వైరాలజీ ల్యాబ్ 24 గంటలు పనిచేస్తుంది. షిఫ్టుకు 5 గురు చొప్పున 3 షిఫ్టుల్లో 15 మంది పనిచేస్తారు. ప్రతిరోజు 80 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్న ఈ ల్యాబ్కు 1.25 కోట్ల విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. ఒక్కో షిఫ్ట్లో ఒక ల్యాబ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈఓ పనిచేస్తారు. వీరికి ఎల్లప్పుడూ మైక్రోబయాలజీ విభాగ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం సిబ్బంది ఈ ల్యాబ్లో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే. వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం పరికరంతో వైరస్ అనుమానిత వ్యక్తి నోరు, ముక్కు నుంచి స్రావాలు సేకరిస్తారు. అనంతరం కూల్ ప్యాక్లో పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిస్తారు. మరో పరికరం ఆర్ఎన్ఏ ఎలక్ట్రానిక్ మెషీన్తో ప్రోటీన్ ప్యూరిఫికేషన్ చేస్తారు. దీన్నే ప్రోటీన్ ప్యూరిఫికేషన్ మెషిన్ అని కూడా అంటారు. వైరస్ నిర్ధారణలో కొన్నిసార్లు శుద్ధమైన నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టంను ఉపయోగిస్తారు. బాధిత వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను విడగొట్టేందుకు రెఫ్రిజిరేటెడ్ మైక్రో సెంట్రిఫ్యూజ్ మెషీన్ను ఉపయోగిస్తారు. దీంతో ఇకపై ఏ రోజు కేసులు ఆ రోజే నిర్ధారణ చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి శ్రీనివాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 98వ వార్డు సింహాచలంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులకు మంత్రి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, పోలీసు, వైద్య విభాగ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ట్రైబ్ కాలనీలో కూడా ఏ ఐటమ్ వాడికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను. పేదవాడు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఇబ్బంది పడకూడదు అని ఆయన అహర్నిశలు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. ఈ పనిలేని సన్నాసులు, పని పాటలేని చవటలు ఎన్ని వాగినా ఆయన జగ అరచేతి మీద అరచేతి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని వీళ్ళేం తగ్గించలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి. ఈ రోజున రాష్ట్ర ప్రజలు కానీ పేద ప్రజానీకం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం జీతాల విషయం కూడా చూశాను మేము. పోలీసు సిబ్బందికి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి కూడా మరి పూర్తి జీతాలు, ఈ రాష్ట్రం ఈ రోజున ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి జీతాలు చెల్లించమని చెప్పినటువంటి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దేశం అని చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం
మరి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో నిన్న ప్రతి తెల్లకార్డుకి 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, కందిపప్పు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. యావత్ భారత్ జాతి ఒకటిగా నిలిచి పోరాటం చేస్తేనే కరోనాను తరిమి కొట్టగలమని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. లాసెన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు ఎం రవీంద్రతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో అమాంతం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం బాధాకరమన్నారు. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన ప్రజలను ఉచిత రేషన్ ఆశ చూపి జగన్మోహన్ రెడ్డి సర్కారు రోడ్ల మీదకి లాగడం తగదన్నారు. కరోనా సాయం పంపిణీలో వైసీపీ నాయకులు పాలు పంచుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసులు పెరగకుండా ఆగాలని మోడీకి వెనకాల ఉంది, ఎవరైనా శాంపుల్ చూడాలనుకుంటే తీసుకు. రేషన్ విషయంలో ఆ విధంగా ఆలోచించిన ఈ ప్రభుత్వం డబ్బుల విషయంలో మాత్రం ఇంటింటికి తీసుకెళ్లాలని ఆలోచన చేయటం, ఆ చేయటం నేపథ్యంలో జరిగిన ఏదైతే గందరగోళం ఉందో, ముఖ్యంగా వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా విచ్చలవిడిగా కండువాలు వేసుకోవడంతో పాటు ఏ అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారో, కేవలం సిటీ అనే కాదు రూరల్ సంబంధించిన ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళ చేతే డబ్బులు ఇప్పించడం ఏదైతుందో, దీనికన్నా నీతి బాహ్యమైన చర్య నిస్సిగ్గు విషయం కోటి లేదని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేవలం హెచ్చరించడంతో పాటు దీనిపైన ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ఏదైతే అభ్యర్థులు ఈ విధంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారో, ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం సుమారు 1,050 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాంట్లోంచి ఈ యొక్క 1,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పారు స్వయంగా. చెప్పిన తర్వాత దాన్ని వైసీపీ పార్టీ తరఫున ఇవ్వటం అనే చర్య ఏదైతుందో ఇది దుస్సాహసంగా భావిస్తున్నాం. 31వ తారీఖు సుమారు 4,000 కోట్ల రూపాయలు ఎవరైతే పెండింగ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వటం జరిగింది. మేము కాంట్రాక్టర్స్ ఇవ్వద్దని అంటలేదు, ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. కానీ ఈ సందర్భంలో 4,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చిందో అర్థం కావట్లేదు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి కోత విధించడం జరిగింది. కేవలం అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగస్తులు మినహా మిగతా వాళ్ళందరి పేరు మా కోతలు విధించింది. ఆ విధంగా కోతలు విధించడం సక్రమం కాదు. కరోనా కర్ఫ్యూ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలకు 35వ వార్డు పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపు కనకరెడ్డి విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాసుల చేతుల మీదుగా నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పూర్ణ మార్కెట్, ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూ నిబంధనలు ఖచ్చితంగా పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వెలంపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బియ్యం పంపిణీ, అలాగే ఇతర సామాగ్రి పప్పు దినుసులు, కొంత నగదు కూడా సహాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధిలో ప్రతి ఒక్కరు కూడా బయటికి రెక్కాడినటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో మరి పేదవాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అంతు మీరు సహకారం అందించండి, అలాగే భౌతిక దూరం కూడా మీరు పాటించండి. మనం ఎక్కడ కూడా ఈ రోగం వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ వల్ల ఇతరులకు కూడా ఏ రకమైనటువంటిది ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈ కరోనా మహమ్మారిని ఆదుకోనందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం గ్రామ వాలంటీర్ల ద్వారా 1,000 రూపాయలు ఇస్తున్నాం, రేషన్ ఇచ్చాం. అయినా సరే పేదవాడి ఆకలి తీర్చినందుకు, పేదవాడికి ధైర్యాన్ని ఇవ్వనందుకు నాయకులు కార్యకర్తలు మీరు కూడా ముందుండి మీ సహకారం మీరు అందించండి అని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందించడం జరిగింది. మా ఈసరికాంచబడి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఒక ధన రూపంలో, ఒక రేషన్ రూపంలో వాళ్ళకి సేవితులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రేషన్లో ప్రతి కార్యకర్తకు 2 బియ్యం బస్తాలు, ప్రతి కార్యకర్తకి 2,000 రూపాయలు అర్థసాయం జరిగింది. అలాగే ఒక పార్టీకి కార్యకర్తలు ఉంటేనే పార్టీ మనుగోలు ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశంతో కార్యకర్తలు ఆకలి బాధలు తెరచాలనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళకి నా వంతు కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలే కాదు, మా ఓటర్ ప్రజలకు అన్ని వేళలు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సహకారం కావాలన్నా ముందుండి అందిస్తున్నాను. కరోనా కర్ఫ్యూ కారణంగా పనులకు దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 53వ వార్డు పేదలకు స్థానిక వైసీపీ అభ్యర్థి బర్కత్ ఆలీ పార్టీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుల చేతుల మీదుగా కాయగూరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. బర్కత్ అలీ సేవలను కొనియాడారు. ఈ కరోనా నిర్మూలించాలంటే మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటిస్తూ స్వీయ పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉంటూ అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంటికే పరిమితం అయితే తప్పకుండా ఈ మహమ్మారిని మనం పారదోలగలుగుతాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వ సారథ్యంలో చాలా పకడ్బందీగా ఈ వైరస్ని వ్యాప్తి చెందకుండా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ గారి నేతృత్వంలో సుమారు 1000 మందికి పైగా కాయగూరలు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిఎన్ శ్రీధర్ గారు తదితరులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, శక్తి మేరకు అందరూ కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఇలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఒక 100 సంవత్సరాల కాలంలో ఎలాంటి విపత్తును ఇప్పుడు కూడా ఈ ప్రపంచం ఈ భూమండలం చూసి ఉండలేదు. కాబట్టి ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి చేతనైన మేరకు ప్రజలందరూ కూడా సేవ చేయాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూ నగర ప్రజలను భయకంపితులు చేస్తోంది. ముఖ్యంగా పేదలను పనులకు దూరం చేసి ఇళ్లకే పరిమితం చేసి ఆకలి దప్పులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు చేతనైన సాయం అందించి అన్నార్తులకు ఆసరాగా నిలుస్తున్నారు. దీనిలో భాగంగా 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి మున్సిపల్ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. దేశాన్ని వణికిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చి ఉదయాన్నే ప్రజలందరి కోసం పారిశుద్ధ్య కార్యక్రమంలో క్రమంగా గంటలు పెంచినప్పటికీ కూడా 1 గంట వరకు పనిచేయమని ఆదేశాలు ప్రభుత్వం వారు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు మార్నింగే 5 గంటలకే వచ్చి రోడ్ల మీద పనిచేయడం జరుగుతుంది. ముందుగా వీరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి మాస్కులు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. శానిటరీ సిబ్బంది వారు కూడా బాగా సహకరిస్తున్నారు. వార్డు విషయంలో నా వార్డు వరకు అంతా సక్రమంగా దగ్గరుండి అంతా పర్యవేక్షణలో బ్లీచింగ్ కానీ స్ప్రే కానీ అలాగే క్లీనింగ్ కానీ అంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి పనిచేసే నిజమైన వీళ్ళు సేవకులు, ప్రజాసేవకులు కనుక వీళ్ళకు కూడా మనం సహకరించే విధంగా ఎక్కువగా మనం చెత్త వేసే పనులు కానీ అలాగే ఎక్కువ వీళ్ళని ఇబ్బంది పెట్టే పనులు కానీ చేయకుండా వీళ్ళకు కూడా సహకరించాలి. మనం కూడా ఇళ్లలోనే ఉండి లాక్డౌన్కు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నగరంలో కరోనా కరాల నుంచి చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక 27వ వార్డు దొండపర్తి రామాలయం వీధిలో వార్డు వైసీపీ నాయకులు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేపట్టారు. కరోనా వైరస్ను తమ వార్డు దరిచారనివ్వమని అందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సర్వేశ్వరరెడ్డి చెప్పారు. మన దొండపర్తి పరిసర ప్రాంతాలన్నీ కూడా రెడ్ జోన్ ప్రకటించడం వల్ల పేదవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఇళ్లలో కూడా కొన్ని సామాగ్రి లేక వండుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల మేము ఈరోజు ఒక మొదటి రోజుగా 100 నుంచి సుమారు 150 మంది వరకు మేము ఆహారం వండించడం జరిగిందండి. అది మేము కొన్ని పాయింట్ల దగ్గరికి వెళ్ళి పిలిపించి వాళ్ళకి మనం ప్లేట్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమందికి పేదవాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి మనమే స్వయంగా కూడా ఇవ్వడం జరిగింది. అలాగనే రేపటి నుంచి కూడా సుమారు 300 నుంచి 400 మందికి వార్డు జనాలకి పేదవాళ్ళకి మనం అందించాలనేసి మేము మా కమిటీతో అందరం కూడా నిర్ణయించుకొని అందించడానికి నిర్ణయించుకున్నాం. అలాగనే ఈ యొక్క కరోనా నుంచి కూడా మనం దూరంగా ఉంటూ ఇళ్లలోనే ఉంటూ కొద్దిగా వాటి బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలనేసి ప్రేక్షకులందరినీ మన ఊరు వార్డు ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. అలాగే మన మోడీ గారు పిలుపు మేరకు, మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు మనం దీపాలు పెట్టుకొని మన ఇంటి కరెంటు లైట్లన్నీ బంద్ చేయమని అందరికీ కోరుకుంటున్నాను.
కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ నగర ప్రజలను భయకంపితులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా గొలుసును తెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ అమలులో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్న పోలీసులకు ఫ్రెష్ చాయిస్ సంస్థ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు చేతుల మీదుగా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ధనుంజయ నాయుడు, ఫ్రెష్ చాయిస్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ రిటైల్ రాజేష్లు మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీవై నాయుడు, రిటైల్ మేనేజర్ వర్మలు పాల్గొన్నారు. ఫ్రెష్ చాయిస్ టీం అంతా కూడా ఓనర్ గారు అండ్ టీమ్ అంతా కూడా రాజుగారి తాలూకా సహకారంతో ఈ కోవిడ్-19లో దాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్, పోలీసు, జీవీఎంసీ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కష్టపడుతున్నారు, రోడ్డు పైన ఉన్నారని చెప్పేసి గుర్తించి వారికి ఏదో రకమైనటువంటి సహకారం అందించాలని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించాలని అభినందించాలనే ఉద్దేశంతో ఈ ఫ్రెష్ చాయిస్ ఆర్గనైజేషన్ తరపు నుంచి వారికి స్నాక్స్ బాక్సెస్ సప్లై చేయడం, వాటర్ బాటిల్ సప్లై చేయడం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం. సిటీలో ఉన్నటువంటి సిబ్బంది అంతకి కూడా ఒక 500 వరకు బాక్సెస్ అందించడం, వాళ్ళందరికీ ఆ పాయింట్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి పాయింట్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని అభినందించడం చాలా ఆనందించదగ్గ విషయం. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మేము ఫ్రెష్ చాయిస్ బేకరీ తరఫున పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన గురించి అని, కరోనా వైరస్ గురించి అని బయట నిలబడి ఈ కర్ఫ్యూని మెయింటైన్ చేస్తున్నారో, వాళ్ళు ఎండలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మా మేనేజ్మెంట్ తరఫు నుంచి ఒక 500 బాక్సెస్ ఆల్ ద పోలీస్ పర్సనల్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ పికెటింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాము. ఆల్మోస్ట్ లైక్ 20 స్టాఫ్ మెంబర్స్ మా వాళ్ళు బైక్స్ మీద వెళ్ళి ఇస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తున్నాము, హైజీన్ మెయింటైన్ చేస్తున్నాము. వీటన్నిటినీ చూసుకుంటూ మేము చేస్తున్నాము. మీరందరూ కూడా మీ సోషల్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేసుకొని మీరు కేర్ఫుల్గా ఉండాలని మా కోరిక కూడా మీకు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సిల్లీ వ్యాఖ్యలు చేస్తుండడం ఆయన అనుభవ రాహిత్యానికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు ఎం రవీంద్ర ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ మాధవ్తో కలిసి లాసెన్స్బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కరోనా సాయం అందని పేదలకు నగర పరిధిలో 5,000 మోడీ కిట్లు అందజేయనున్నట్లు చెప్పారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. అత్యవసర సేవల మినహా ఇతర ఉద్యోగుల జీతాల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు కోత విధించడాన్ని తమ పార్టీ ఖండిస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికల బాధపడినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శంకరదాదా ఎంబీబీఎస్ లాగా పారాసెట్మాల్ వేసుకుంటే తగ్గిపోద్దని, అలాగే బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా మహమ్మారి పారిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తరువాత ఉధృతి ఎలా ఉందో మనం చూసాము. ఇటీవల 4-5 రోజుల క్రితం కూడా ఆయన ఇది జ్వరమే ఏమి కాదని సింపుల్గా చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం మొత్తాన్ని ఏకం చేసి ఒక సక్రమమైన పద్ధతిలో పెడుతుంటే, దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఒక తేలికపాటి భావన కలగజేయడం వల్ల మళ్ళీ గుంపులు గుంపులుగా జనాలు ఒక చోటుకు రావడం, మళ్ళీ ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందని భయపడే అవకాశాన్ని ఆయన ఇస్తున్నారు. వారు రేషన్ కూడా ఉచిత రేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక సిస్టమేటిక్గా అంటే టోకెన్ సిస్టమ్ పెట్టి ఈరోజు ఇంతమందికి ఈరోజు ఇంతమందికి అని ఇచ్చే విధానాన్ని కాకుండా వారి తాలూకు కార్యకర్తలతోటి, అలాగే కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వైసీపీకి సంబంధించిన వారితో ఇప్పించడం జరిగింది. దీని మీద కూడా మేము కంప్లైంట్ చేశాము. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు నడుంబిగించారు. స్థానిక 60వ వార్డుకు చెందిన జేసీఎఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికులు పేదలకు భోజన ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి శ్రీకాంత్ మాట్లాడుతూ తమ స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ముగిసే వరకు ప్రతిరోజు భోజన ప్యాకెట్లను అందించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు వచ్చిన వచ్చాకని వెళ్ళిన వారాల నుంచి లాక్డౌన్ సందర్భంగా మనందరికి తెలిసిందే అన్ని పరిశ్రమలు మూతపడినవి. మరి అటువంటి వారికి ఆదుకోవాలని మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఒక వారం రోజుల వరకు రోజుకు ఒక 500 చొప్పున భోజనాలు పెట్టాలని చెప్పి, నాణ్యమైన భోజనాలు అందించాలని చెప్పి
మా జేసీఎఫ్ 60వ వార్డు కొరవులని నిశ్చయించుకొని ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి తిండికి భోజనం కల్పించాలని చెప్పి అతను కోరుకున్నారు. సో అతని అడుగుజాడలో మేము అందరం నడుస్తున్నాము. అందరికీ మ్యాక్సిమం మా వంతు సహకారం అందిస్తున్నాము. ఇలాగ రోజుకి ఒక 500 మంది వరకు ఇలా ఈ వారం అంతా మేము ఇలాగే మా జేసీఎఫ్ అసోసియేషన్ తరపు నుంచి అందిస్తాం. 5 గంటలకి ప్రధానమంత్రి పిలుపు మేరకు అందరూ ఇంట్లోని లైట్లు ఆపేసి ఒక 9 నిమిషాల పాటు దీపాలు టార్చ్లు కానీ ఏమైనా వెలిగించండి. ఆ టార్చ్ దీపాలు వెలిగించే టైంలో చేతిలో శానిటైజర్లు అలాంటివి ఉండకుండా చూసుకోండి. అలాగే మ్యాక్సిమం ప్రిఫరబుల్లీ మోస్ట్లీ సెల్ ఫోన్ టార్చ్లు అవి చేయండి. జిల్లా తెలుగు మహిళ ఆధ్వర్యంలో స్థానిక 68వ వార్డులో నిరుపేద కుటుంబాలకు కాయగూరలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లా టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి చేతుల మీదుగా ఈ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి నిత్యావసరాలు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాతారావు, నరేష్, రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. అరవై 68వ వార్డు అప్పన్న కాలనీలో నేడు కర్ఫ్యూ విధించిన దగ్గర నుంచి, కరోనా వ్యాధి నియంత్రణలోనే కర్ఫ్యూ విధించిన దగ్గర నుంచి కూడా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి పేదవారు నిత్యావసర సరుకులు అందుకోలేని వారికి డోర్ టు డోర్ డెలివరీ అనేది మేము ప్రారంభించాము. కనుక సుమారుగా అప్పన్న కాలనీ 2000 ఇళ్ళకి మేము పంపిణీ చేయడానికి నిత్యావసర సరుకులుగా కూరగాయల్ని అందించడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాం. కనుక ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వాళ్ళ వ్యక్తిగత బాధ్యతగా కరోనాని నియంత్రించుకునే విధంగా వారు నిత్యంగా చేతులు కడుక్కుంటూ శుభ్రం పాటించి గుంపులు గుంపులుగా ఉండకుండా ఉండాలని, లాక్డౌన్ ఏ రోజు నుంచి అయితే ఉన్నారో చాలామంది వ్యక్తిగతంగా బాధపడుతున్నారు, కనుక వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి అంటే చిన్న సాయంగా అందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వ్యక్తిగత బాధ్యతగా ఇంటికే పరిమిత అయి ఉండాలని, వాళ్ళ ఈ నియంత్రణలో వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కరోనా వైరస్ నగర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ముఖ్యంగా పేదలను పనులకు దూరం చేసి ఇళ్లకే పరిమితం చేసి ఆకలి దప్పులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేతనైన సాయం అందించి అన్నార్తులకు ఆసరాగా నిలుస్తున్నారు. దీనిలో భాగంగా 49వ వార్డు వైసీపీ నాయకులు అల్లు శంకర్రావు, ఎన్జీజీఓస్ కాలనీ, పట్టాభిరెడ్డి గార్డెన్స్ పేదలకు శానిటైజర్లు, కాయగూరలు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా రాక్షసిని తరిమికొట్టేందుకు ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నలభై 49వ వార్డు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గడప గడపకు కరోనా సేఫ్టీ కిట్ పంచుతూ కొద్దిగా ఆనియన్స్, బంగాళదుంపలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ కిట్లో మాస్కులు, గ్లౌజెస్, సో డెటాల్ సోప్, శానిటైజర్ కొద్దిగా ప్రాబ్లం లేదు, దొరకటం లేదు కాబట్టి డెటాల్ సోప్లు పెడుతున్నాం. మొత్తం అది అంతా కవర్లో పెట్టి ఒక సేఫ్టీ కిట్ అని ఇస్తున్నాం. దాంతోపాటు కొద్దిగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా కొద్దిగా వెజిటబుల్స్ ఇస్తున్నాం. మొత్తం ప్రతి లాక్డౌన్ కారణంగా అసలు ఇళ్లకే పరిమితం కాగా విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ అప్డేట్ అందించే పాత్రికేయులకు గాజువాక జర్నలిస్ట్ సంఘం బాసిడిగా నిలిచింది. ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ కుటుంబాలకు నిత్యావసరాలను సమకూర్చింది. గాజువాక శాసనసభ్యులు తెప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. మరి అభివృద్ధిలో తక్కువ ఉంది. ఈ వ్యాధి అరికట్టడంలో తగిన మరి వసతులు కూడా లేవు. దీన్ని ఎలాగైనా మనం మనంతలకు మనమే అరికట్టుకోవాలా? ఇది సమదూరం పాటించాలా? మినిమము 5-6 అడుగులు ఉండాలా? ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని 14 ఏప్రిల్ వరకు కూడా లాక్డౌన్ చేసినటువంటి సంగతి మనకు అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ మరి ప్రాణం అంటే భయం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మరి ఎందుకో కొంత అశ్రద్ధ అయితే ప్రధానకం అటు ప్రధానమంత్రి గారు చెప్పిన, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిత్యావసర వస్తువులకు ఒక్కటే మీరు బయటకు రండి, అది కూడా ఫ్యామిలీలు ఒక్క మెంబరే వెళ్ళండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో కరోనా కలకలం, అధికార యంత్రాంగం అప్రమత్తం, రెడ్ అలర్ట్ ప్రకటన.
సింపుల్ గా జగజ్జీవన్ జయంతి నివాళులర్పించిన దళిత నేతలు నగర ప్రముఖులు. జిల్లాకు జగనన్న విద్యా దీవెన నిధులు మంజూరు, కళాశాలల ఖాతాలకు నగదు జమ. కేజీహెచ్ లో కరోనా టెస్ట్ ల్యాబ్, ఇక నుండి ఇక్కడే వైరస్ నిర్ధారణ పరీక్షలు. కరోనా వైరస్ ను తరిమి కొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.